హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రెడ్డిస్ కిచెన్. చికెన్ 65 ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక ఎగ్గును పగలగొట్టి దాన్ని మంచిగా బీట్ చేసి పక్కన పెట్టుకోండి. మరొక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసిన చికెన్ పీసెస్ని బౌల్లో వేసుకొని తగినంత సాల్ట్, కారం పొడి, ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ కూడా వేయండి. వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్, వన్ స్పూన్ బేసన్, వన్ స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా వేసేయండి. హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్. ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మొత్తం కూడాను మంచిగా ముక్కలన్నిటికీ కలిసేలాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. తీసి ఆయిల్ హీట్ చేసుకొని అందులో 1-1 పీసెస్గా వేసుకుంటూ ఉండండి. అంటే మనం 1 అవర్ పెట్టాం కాబట్టి ఫ్రిడ్జ్లో మనం కలిపినవన్నీ కూడాను ఆ ముక్కలకి పట్టేసి ఉంటుంది. దీనివల్ల ముక్క విడిపోకుండా అలాగేను జ్యూసీ జ్యూసీగా కూడా అవుతుంది ముక్క లోపల. చికెన్ 65 అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీటిని ఈ పీసెస్ని నిదానంగా వేయించుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించండి. మీకు రెడ్ కలర్ ఇష్టం అనిపిస్తే కనుక ఈ పీసెస్లో కలిపేటప్పుడే కొంచెం కలర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నిదానంగా ఫ్రై చేస్తూ ఉండండి. ఈవినింగ్ స్నాక్స్కైనా బాగానే ఉంటాయి, లేదంటే బిర్యానీ సైడ్ డిష్కైనా సరే రైస్కి బాగుంటాయి. ట్రై చేసి చూడండి. ఈ విధంగా వేగిన తర్వాత టిష్యూలోకి తీసేయండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జర్బ్ చేసేస్తుంది. ఆయిల్ మొత్తం వంచేసి కొద్దిగా ఆయిల్ ఉంచండి. దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని అలాగే 2 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి లైట్గా వేయించండి. సన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ని కూడా వేసి దోరగా వేయించండి. సోయా సాస్ కొంచెము, అలాగే టమాటా సాస్ని కూడాను యాడ్ చేయండి. ఆనియన్స్ పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా వేయిస్తే సరిపోతుంది. ఇందులో సాల్ట్ కొంచెం తగ్గిందనిపిస్తే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మీరు. గరం మసాలా పౌడర్ వేసి కొద్దిగా ఒక్కసారి కలపండి. ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కలిపేయండి. ఈ విధంగా కలిపేసి మొత్తాన్ని ఒకసారి తిప్పండి. కొద్దిగా లెమన్ జ్యూస్ని కూడాను వేయండి. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం పుల్లదనం యాడ్ అవుతుంది. ప్లేట్లోకి తీసుకోండి. మన చికెన్ 65 రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. దీన్ని టమాటో సాస్తో కానీ తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.